డబల్ పెరిగిందో కూడా అడిగారు. ఇదే విషయం ఇటువంటి పాయింట్స్ పైనే ఉంటాయి. ఎక్కువ ఏం చెప్తారు చెప్పండి ఒకసారి. ఇది మహిళలకు సంబంధించింది 1933 ఫార్మ్ లో దేనికి సంబంధించింది? మహిళలు సంబంధించినటువంటి సంతానం. సంతానాన్ని ములికీలుగా పరిగణించరు. అంటే మరి వాళ్ళు ములికీలుగా పరిగణించాలంటే ఏం చేయాలి? పదిహేను బలహీన ఉండాలి. ఓకేనా? జాగ్రత్త అమ్మా, అక్కడ ఉన్నటువంటి మహిళను పరిగణిస్తారా? ఎన్నొద్దుల కన్నా రాని, కానీ వాళ్ళ సంతానాన్ని మాత్రం పరిగణించారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ భర్త కనుక ములికి అయితే వాళ్ళ భార్య కూడా ములికి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కడ వచ్చినా పెళ్లి చేసుకోండి, వేరే సంసారం వేరే దేశం ఎక్కడికైనా చేసుకోండి. వారికి సామె కనుక నిజాల సంసారాలకు అడుగు పెట్టిందంటే వడసి మీ షీజ్ ఆల్సో ములికి. ఇది 1933 ఫార్మ్ వల్ల యాడ్. ఓకేనా? రైట్. అయితే 1933 వరకు ఏమైంది? ఓకే,